చిరంజీవి మీరు మీరే కదా అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా అసలు కలవటం అతను ఏమైనా జరిగిందా? లేదు, తక్కువ అండి. మా బ్రదర్కి వాళ్ళకి తెలుసు, కానీ అంటే మీ తమ్ముడికి? నేను హైదరాబాద్, మా నేను హైదరాబాద్ వచ్చేసాను. మా వాళ్ళందరికీ తెలుసు తమరు. తర్వాత అదే 6-7 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అతనికి నాకు. నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత చెన్నై మెడ్రాస్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ముందు హైదరాబాద్ వచ్చాను కదా. అవును, అక్కడి నుంచి అప్పుడు అతను అక్కడ ఉండేవాడు అన్నమాట. వాళ్ళ తాతయ్య గారి దగ్గర ఉండేవాడు, అమ్మ దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మమ్మ వాళ్ళు. కానీ ఎప్పుడు కలవాలా మీరు? అక్కడ కలవలేదు. ఒకవేళ చెన్నైలోనే ఊళ్ళో తప్ప ఊరు ఒకే ఊరు కానీ తెలియదు ఒకరికొకరు. అంటే అతను నేను అక్కడి నుంచి వచ్చేటప్పటికి అతను అక్కడ ఉన్నాడు కొన్నాళ్ళు. ఎప్పుడు అక్కడ ఉండేవాడు కాదనుకుంటాను. నర్సుపుల్లో చదువుతుండేవాడు, అక్కడ కలవడం ఎప్పుడు లేదు. వీళ్ళ ఫాదర్ మా గ్రాండ్ ఫాదర్ మాత్రం నాకు బాగా తెలుసు. ఓకే, అసలు బూతుల నాయుడు గారు అనేవాళ్ళు మేము. బూతుల రాయుడా? బూతుల నాయుడు. అదే బూతుల రాయుడు. నాయుడు 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 గారు. ఓకే, బూతుల నాయుడు. అంటే అందరిని తిట్టాడు, తిట్టేత్తు తప్ప మాట్లాడు కదా. ప్రొఫెషన్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యాడు. అసలు పోలీస్ కదా, అందుకని ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అది సహజంగా వచ్చి అధికార తర్పం కూడా కలిపి అది మా వాళ్ళే. మా అంటే ఓన్ మార్కెట్ అనేది విజయనగరం రాజాసుకి మా వాళ్ళకే ఉంది, ఎవరికి లేవు ఓన్ మార్కెట్స్. ఆ ఓన్ మార్కెట్లో అతను రిటైర్ అయిపోయిన తర్వాత ఏమీ లేకపోతే అక్కడ పిండి మర పెట్టుకోవడానికని మా ప్లేస్ ఇచ్చారు మా మార్కెట్లో. ఆ పిండి మర పెట్టుకునే ఆయన మా నాయుడు గారు అక్కడ ఉండేవాడు అన్నమాట. అప్పుడప్పుడు వెళ్తుండేవాడు నాకు తెలియదు. అక్కడికి ఉన్నప్పుడు తాతగారి కోసం వెళ్తుండేవాడేమో. మీకు అక్కడక్కడ చెన్నైలో మీరు అప్పటికే ఎస్టాబ్లిష్ అయ్యాక ఆయన వచ్చాడు కదా మీరు, అంతే కదా? ఓన్ పిచ్చారు కదా మన ఊరి పండులో. అది ఫస్ట్ అవకాశం ఇచ్చిందని మీరు? ఫస్ట్ అంటే అతను రాళ్ళు ఏదో సినిమాలో చేశాడు అన్నారు అతను. కానీ ఇతను బాగుంటాడు మనవాడు కదా అని చెప్పి. ఊరు అనే అభిమానంతో ఇచ్చారా? ఊరు అంటే అదే మనిషిని చూసి బాగా ఉన్నాడు. ఊరు అనేది ఏమో తెలియదంత, అది కూడా ఉంటూనే ఉందేమో లోపల. కానీ కొద్దిగా ఎక్కడ పడి ఉంటాం అంటే తర్వాత అదే అంటే సినిమాలో ఇచ్చినప్పటికీ అలాంటి ఉద్దేశం నాకు లేదని చెప్తాను నేను. ఉందని కాదు, నేను లేదని చెప్తాను. పనులు చేస్తారు అబ్బాయి భావన చేస్తాను. తర్వాత తెలిసిన తర్వాత అదే బాగా గౌరవించండి అనమాట. మా ఊరేడు కదా ఫలానా పలానాడు తాలూ ఫలానాయుడు గారు మానవాడు అని అతను దగ్గర కూర్చోబెట్టుకుని చేసి మాతో పాటు ఫీల్ అంతే. అందరిని మామూలుగా చూసేవాళ్ళం కూడా మేము. అలాగే ఇతను కొంచెం గౌరవం, నేను అనే గౌరవం ఎక్కుతానంటే పట్టుకెళ్ళి అట్లా సరదాగా ఉంటాయి అనమాట. కానీ అసలు మీకు అంటే సడన్గా మీరు ఇంతకుముందు అంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కానీ తర్వాత చాలా సందర్భాల్లో ఎప్పుడు కూడా మీరు సినిమా రాజకీయాలతో సంబంధం లేదు మీకు. అసలు మీరు చాలా దూరంగా ఉండేవాళ్ళు. ముందు రాజకీయం అది ఫస్ట్ ఫ్యామిలీ స్టూడెంట్ డేస్. సినిమాకి వచ్చిన తర్వాత అంటే దాదాపు 20-30 సంవత్సరాలు సంబంధాలు పోయినాయి. సంబంధాలు పోయినాయి అంటే కాదు, అంటే ధ్యాస లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తుండేవాడి, కానీ ధ్యాస తక్కువగా. అవును, ఆ ఇంట్రెస్ట్ అనేది లోపల ఉన్నా కానీ ఇక్కడ అది కాన్సన్ట్రేషన్. ఇంక నేను చెప్పాను కదా ప్రపంచం లేదు మనకి జ్ఞాపకం ఉండదు. అదే అందుకని అనేది.